విజయనగరం జిల్లా పార్వతీపురం వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం పట్టణం పరిధిలో గల జగన్నాథపురం కాలనీలో గల పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే ఆలజంగి జోగరావు అధ్యక్షతన పట్టణ పురపాలక సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో మోప్న మరియు మహిళా సంఘాల సభ్యులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సభ్యులు అందరూ ధన్యవాదాలు తెలిపారు. నేడు రాష్ట్రంలో డ్వాక్రా అక్క చెల్లెల యొక్క అప్పు 27,122 కోట్లు, అంటే ఎక్కడ డబుల్ ది అమౌంట్, సుమారుగా 2 రెట్లు పెరిగింది. అయినప్పటికీ రాష్ట్రం మొత్తం కూడా కరోనా కష్టకాలం ఉంటే పైసా ఆదాయం ప్రభుత్వానికి రానప్పటికీ నేను డ్వాక్రా అక్క చెల్లెలకు మాటిచ్చాను, 4 దఫాలుగా వాళ్ళు రుణమాఫీ చేస్తారని మాటిచ్చాను, నేను మాట నిలబెట్టుకున్నాను. మరి ముఖ్యంగా ఆడపడుచుకు మాటిస్తే, ఆడపడుచు కన్నీరు పెట్టుకుంటే నాకు జరగదని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆడపడుచు కోసం ఈరోజు సుమారుగా 6,900 కోట్ల రూపాయలు రుణమాఫీ ఫస్ట్ విడత కింద చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారమే కాకుండా అక్క చెల్లెలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఏ ఆడపడుచు కూడా తన అన్నదమ్ముడికి వెళ్తే ఇవ్వలేనంత కంటే 18,750 రూపాయలు 45 సంవత్సరాలు అండి, 60 సంవత్సరాల అక్క చెల్లెలకి.